ఎలీషా ఏలీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. సూత్రం చెప్పండి గట్టిగా, కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ఎర్రగుంటే ఎర్ర మట్టివే, ఎర్రగుంటే ఎర్ర మట్టివే, ఓ అందమా నల్లగుంటే నల్ల మట్టివే, ఓ అందమా నలుపు చూసి నవ్వుడెందుకే, ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే, ఓ అందమా ఎర్రగుంటే ఎర్ర మట్టివే, ఓ అందమా నల్లగుంటే నల్ల మట్టివే, ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే, ఓ అందమా నీ నలుపు చూసి నవ్వుడెందుకే, ఓ అందమా కాల పెడితే కాలిపోతవే, ఓ అందమా పాతి పెడితే మురిగిపోతవే, ఓ అందమా ఏది నీ ఎంబడి రాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా ఎర్రగుంటే ఎర్ర మట్టివే, ఓ అందమా నల్లగుంటే నల్ల మట్టివే, ఓ అందమా నలుపు చూసి నవ్వుడెందుకే, ఓ అందమా నీ ఎరుపు చూసి ఎగురుడెందుకే, ఓ అందమా కాల పెడితే కాలిపోతవే, ఓ అందమా పాతి పెడితే మురిగిపోతవే, ఓ అందమా ఇది నీ ఎంబడి రాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా మట్టి మట్టి నీకు పట్టు ఎందుకే, ఓ అందమా నువ్వు పట్టుమని పగిలిపోతవే, ఓ అందమా నువ్వు మట్టికి మన అయిపోతవే, ఓ అందమా నువ్వు మట్టికి మన. నన్ను అర్థం చేసుకోండి, ఎర్రగుండడం తప్పు కాదు, నల్లగుండడం తప్పేమి కాదు, మంచి వస్త్రాలు ధరించుకోవడం తప్పేమి కాదు, పట్టు చీర కట్టుకోవడం తప్పేమి కాదు. ఆ చీరలు పాడగానే అవే చీరలో కొంతమంది హైదరాబాద్ చీరలు కట్టుకుంటారు, ఆ చీరలు పాడగానే అవే చీరలో 250,000 అంట చీరే, ఎంత 150,000 అంట, 350,000 అంట ఆ చీర పాడగానే అదే చీరో, 50,000 అంట. నువ్వు 50,000 కట్టుకున్నా, 200,000 కట్టుకున్నా, 300,000 కట్టుకున్నా, నీకు రక్షణ వస్త్రము లేకపోతే ఎంత ఖరీదు కట్టుకున్నా అంత వ్యర్థమే. వాస్తవం నన్ను అర్థం చేసుకోండి, ఈ పాట నేను ఎటర్ రాసుకున్నంటే నాకు ఎక్కడ మీటింగ్ లేకపోతే వాక్యం అన్న విందామని శుభవార్త ఛానల్ ఆన్ చేసిన వాక్యానికి ముందు టీవీలో ఒక పాస్టర్ అమ్మ పాట పాడుతుంది. ఎవరు చెప్పండి అమ్మా? పాస్టర్ అమ్మ పాట పాడుతుంది టీవీలో. ఈ పాట పాడతాం ఎట్లుందంటే ఎంటికలు మొత్తం ఇరవోసుకుంది గంగిరెద్దులాగా మొత్తం ఎంటికలు ఇరవోసుకుంటే ఏమనుకోవచ్చు, మూడు రకాల పువ్వు పెట్టుకుంది, నడుము దాకా పెట్టుకుంది పూలు, పూలు పెట్టుకుంటే ఏమనుకోవచ్చు, కోతి మూతిలాగా ఎర్ర చేసింది, దొండపండలాగా చేసింది, పెదులకు రుద్ది ఏమనుకోవచ్చు, కంటి రెప్పలకు కూడా రుద్దింది, ఈ కనుబొమ్మలు సన్నగా చేసావు ఏమంటారు కదా, ఐబ్రోసా ఐబ్రోస్ ఐబ్రోస్ కనుబొమ్మలు సన్నగా చేసి ఈ కనుబొమ్మలకు కూడా రుద్దింది కలర్, ఎంతసేపు కూర్చుందో చెంపలకు కూడా రుద్దింది కలర్, ఇక్కడ ఎంతసేపు కూర్చుందో తల్లి అద్దం కడ దగ్గర దగ్గర లీటర్ మేకప్ పట్టచ్చు, లీటర్ మేకప్ పట్టదు, ఎంటికలు ఇర పోసుకొని నెత్తిండ పూలు పెట్టుకొని కోతి మూతులాగా ఎర్ర చేసుకొని కనుబొమ్మలు సన్నగా చేసుకొని మళ్ళీ టీవీలో పాట పాడుతుంది. ఏం పాట పాడుతుందంటే మళ్ళీ పాట పాడుతుంది ఏం పాట పాడుతుందంటే నా సూపు మారింది, నా రూపు మారింది, నా స్టైలు మారింది, నిన్న ఎడమారిందమ్మా, మారినాదమ్మా ఎడమారిందమ్మా, నువ్వు వేసుకున్న లిప్స్టిక్ చూస్తే, పెట్టుకున్న పూలు చూస్తే, వేసుకున్న మేకప్ చూస్తే నీ సూపు మారలే, నీ రూపు మారలే, నీ స్టైలు నా కొళ్ళంతా కారం పూసినట్టయింది. నేను చదువుకోలే బైబిల్ తీసి చెప్పనికి రాదు, నాకు ఒకటే తెలుసు, ఎక్కువ ఉపాసాలు ఉండడం తెలుసు, మా ట్రైనింగ్ అంతా ఉపాసాలే, 40 రోజులు ఉపాసం, 21, 14, 12 ఉపాసం అంటే కొంతమంది ఉపాసం ఉంటారు, ఎట్లా తింటారంటే 4 ఇడ్లీ తింటారు, 4 పూరీ తింటారు, అది ఇంటర్ పాలు తాగుతారు ఉపాసం ఉండి, అసలు ఉపాసం కాదు, ఓన్లీ మంచినీళ్ళు తాగుకుంటున్నాయి, మా ట్రైనింగ్ అంత ఉపాసమే, మావిడి చెప్పినాం, నా కొళ్ళంతా కారం పూసినట్టుంది, ఏం చేయాలని అర్థం కాలే, మావిడి చెప్పినా నేను 3 రోజులు ఉపాసం ఉంటాను, రూమ్లో పోతున్నా, 3 రోజుల దాకా బయటికి వెళ్ళానని అసలు బుద్ధి రావాలని ఈ పాట రాసిన. నన్ను అర్థం చేసుకోండి, ఇక్కడ అట్లా ఎవ్వరు లేకుండొచ్చు, పక్కన చేనుకు పత్తి చేనుకు మిరప చేనుకు పురుగు తగిలింది,
మీ షేనుకు మందు కొట్టుకుంటారా కొట్టుకోరా? ఎందుకు? ఆ పురుగు మీ షేనుకి ఎక్కువ, మేకపుల అదే ఫస్ట్ మేకపుల గజ్జి మీకు తలకుంటే ఫస్ట్ టైం మందు కొడుతున్నా. ఇక్కడ కూడా ఊళ్ళలకు కూడా వచ్చినాయి కనుబొమ్మలు సన్నగ చేసుకోవడం, గోళ్ళకు రంగులు వేయడం, ఏళ్ళకు రంగులు వేయడం, వల్లంతా రంగే. ఒక మాట చెప్పాలని వల్లంతా రంగే. అందుకనే ఆ సందర్భంలో ఈ పాట రాసుకున్నాం. నల్లగుండడం తప్పు కాదు, ఎర్రగుండడం తప్పు కాదు. అమ్మగాళ్ళు ఎవరు? అమ్మగాళ్ళు అమ్మగాళ్ళు మేకాపులెందుకు, ఓ అందమ ప్రభు పాటలు పాడే మూతికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు సోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు. నేను పాస్టర్ను. ఎవరినమ్మా? నేను పాస్టర్ను. ఒట్టైటు జినిపాడి దొడుకున్నా. దీనికి 10 జేవులు ఉన్నాయి. ఈడొక జేవి, మోకాళ్ళకు ఒక జేవి, ఇంకో కింద ఒక జేవి, వెనుకో 4 జేవులు, మొత్తం 10 జేవులు ఉన్నాయి. జేవికి 2 తోకలు మరిగుడల్లాగా, జేవికి 2 తోకలు, తోకల పైన వేసుకున్నా. మళ్ళీ ఒక బనీని దొడుకున్నా, మళ్ళీ టైట్ బనీని దొడుకున్నా. ఈ బనీ ఒక బొమ్మ ఉంటుంది. ఈ బొమ్మ ఎట్టు ఉంటుంది? ఒక కన్ను మూసి ఉంటుంది, ఒక కన్ను తెరిచి ఉంటుంది. మా సంఘాసులు ఊకుంటారా? ఓమ్మో అయ్యగారే తోకల పాయింట్ వేసుకొచ్చి, తోకల పాయింట్ వేసుకొచ్చిండు, ఓ కన్ను మూసేది, ఓ కన్ను తెరిచేది వేసుకొచ్చిండు, మనం మొత్తం బట్టలేం తీసుకొద్దాం. దారి దూపుతోళ్ళు తవ్వ తప్పితే సంఘం అంతా తప్పుతుంది. తప్పుతుంది. ఇప్పుడు మా పాస్టర్ ఉంది, ఆదివారం నాడు కోతి మూతలాగర ఏసీ ఎంటికలు ఇరవసుకొని టేది మీదకి వచ్చి పాట పాడుతుంది. మా సంఘాసులు ఊకుంటారా? ఓమ్మో అమ్మగారే కోతి మూతలాగా వేసుకొచ్చింది, నేను నక్క మూతలాగా వేసుకొస్తాను. వాస్తవం దారి చూపితోళ్ళు తవ్వ తప్పితే సంఘం అంతా తవ్వ తప్పుతుంది. అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. మందిరానికి వస్తేప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. వాస్తవం కొంతమంది చూసుకోరు. అమ్మగాళ్ళు ఎవరు? అమ్మగాళ్ళు 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 మేకాపులెందుకు, ఓ అందమ ప్రభు పాటలు పాడే మూతికి రంగులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు సోకులెందుకు, అయ్యో మాదిరి చూపే నీకు రంగులెందుకు. కాల పెడితే కాలిపోతవే, ఓ అందమ మోతి పెడితే మురిగిపోతవే, ఓ అందమా ఎది నీ ఎంబడి రాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే, ఓ అందమా. మట్టి 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 నీకు సెంటి ఎందుకే, ఓ అందమ ఆ కంపుకు ఈ కంపు ఎందుకే, ఓ అందమను ముసుకులుండి మురుసుడెందుకే, ఓ అందమను. నన్ను తప్పబట్టకండి, ఇక్కడ చాలామంది పాస్టర్లు, ఇక్కడ కూడా పాస్టర్లు ఉండరు. ఏమయ్యా కనీసం మమ్మల్ని సెంటు కూడా కొట్టుకోనేవా? సెంటు కొట్టుకుంటే కూడా తప్పేనా? సెంటు కొట్టుకోవడం తప్పేమి కాదండి. కొంతమంది సెంటు ఎందుకు కొట్టుకుంటారంటే ఊకే నా ఎమ్మటకు ఆయన వస్తాడు, బాగా షోకులు అన్నాడు, ఇట్లా కొట్టుకుంటాడు, ఇట్లా కొట్టుకుంటాడు, ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. కొట్టుకోవచ్చు, కొట్టుకోండి. ఎందుకంటే ఇంకొంతమంది ఎందుకు కొట్టుకుంటారంటే లోపల ఒక కోటు, లోపల బనీని ఉంటుంది, బనీ మీదకి వెళ్ళి ఒక కోటు ఉంటుంది, దాని మీదకి వెళ్ళి ఇంకో కోటు. ఒక గంట సేపటికి ఇదంతా కంపు కంపు అయిపోతుంది. ఈ కంపు రాకుండా ఆ కంపు కొడతారు, ఈ కంపు రాకుండా ఆ కంపు కొడతారు. నా సబ్జెక్ట్ అది కాదు. నేను ఎక్కువ కాకినాడ ప్రాంతానికి మీటింగ్లకు వెళ్తాను. కాకినాడ ప్రాంతంలో ఉప్పాడు అనే ఊరు ఉంటుంది. ఇక్కడ మీకు ఎవరు ఎవరన్నా పోతే అర్థమవుతుంది. ఉప్పాడు అంటే సముద్రం పక్కకు, సముద్రం ఆనుకొనే ఉంటుంది. చేపలు పట్టే జాలాలు మమ్మల్ని పిలిపించుకొని ఇక స్పీకర్ని విలువరు. మాది మాట పాట మాట పాట. వాళ్ళు చక్కగా ఆత్మీయంగా బలపడతారు ఈ పాటలతోటి. ఎప్పుడు మమ్మల్ని పిలుచుకొని పాటలు పాడిపించుకుంటారు అనమాట. అప్పుడు ఈ బ్రదర్ లేడు డప్పు వాయించడానికి, పొట్టోడు అనో ఆడి గింతే ఉంటాడు, 3 ఫీట్లు ఉంటాడు. ఈ 3 ఫీట్లో నన్ను పెద్ద లార్జీలో పెట్టారు, మంచి ఏసీ లార్జీలో పెట్టారు. మాతో పాటు ఇంకొక రిటైర్మెంట్ అయిన టీచరు, ఆయన ఏదో మీటింగ్కు స్పాన్సర్ చేసిందంట. 60-65 సంవత్సరాలు ఉంటాడు ముసలోడు, గూనోడు. ఈ 60 సంవత్సరాల ముసలోని తీసుకొచ్చి మా లారీలు ఇచ్చిపెట్టారు. వాడు గూని పోయి ఇట్టుంటాడు లొంటోడు, లొంట సైడ్. ఈ ముసలోడు 12 మా రూమ్లోకి వచ్చి సాయంత్రం 6 వరకు సబ్బు పెట్టి 6 మోహం కడిగిండు, 6 మోహం కడిగిండు. గడికోసారి అర్థం కాడికి పోతాడు. 65 70 సంవత్సరాల ముసలోడు గడికోసారి మోహం కాడికి పోతాడు. ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. అబ్బా చూసి 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 ఈయన పేరు ఏం పేరు పెడితే బాగుంటుంది అని షోక్గాడు అని పేరు పెట్టిన.
షోగాడని పేరు పెట్టినా. సాయంత్రం మీటింగ్కి తయారైతుండు, పెళ్లి కొడుకు తయారడు తయారైతుండు, నల్ల పాయింట్ వేసిండు, తెల్ల సెట్ వేసిండు, మీదికి వెళ్ళి కోట్ వేసిండు, మెడకు ఉరి పెట్టుకున్నది కట్టుకుండు, పేరం రుద్దుకుండు, పోడ రుద్దుకుండు, రుద్దుకోద్దంటే రుద్దుకోవచ్చు, వెనక ఎట్కెళ్ళ ముంగట రింగులు తిప్పిండు, రింగులు తిప్పి ఇట్లా చూసుకుండు. ఈ మీటింగ్కి పోతే అప్పుడు సంచులకు వెళ్ళి ఇంత పెద్ద సెంటిసీ తీసిండు, ఇట్లా కొట్టుకోండు. లాస్ట్కి వెనక కూడా కొడుతుండు. వెనక కొట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎవరు ముసలాడ గూని ఓడ లొంట చంపడంలా, లొంటోడా నీకు వెనక కూడా సెంటు కావాలన్నారా, ఇదేందమ్మా ఏంది మట్టి అనన్నా, ఏందమ్మా మట్టి, ఈ మట్టికి ఎక్కువ లాడు, బ్రతకడానికి కొంచెం అన్నం ఉంటే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు, ఈ మట్టికి ఎక్కువ ఖరీదైనా కూడా తొడగొద్దు, ఎక్కువ ఖరీదైనా కూడా నేను ఏం ఎప్పుడు పట్టించుకున్నా 500 రూపాయలు, మొత్తం 500 రూపాయలు పైంట్ అయిపోవాలి, 500 రూపాయలు సెట్ అయిపోవాలి, అంతకు మించి నేను కుట్టించుకోను. ఎవరైనా ఇచ్చినే ఖరీదైన ఉంటే కానీ ఈ బట్టలు ఎక్కువ, ఒక్కొక్కరు బట్టలకు మామూలు పెట్టరు, ఒక్కొక్కరు 10,000 చీర కొంటారు, 25,000 చీర, నువ్వు 25 కట్టుకున్న 30,000 కట్టుకున్న ఫలితం ఏమీ లేదు, అవే 10,000 పది ప్రభు పరిచర్యలు ఖర్చు పెడితే ఒక ఆత్మ రక్షింపబడుతుంది, పరలోకముడికి లెక్క ఉంటుంది, పరలోకముడికి బహుమానం ఉంటుంది. ఈ మట్టికి ఎంత ఖరీదైంది కట్టినా అంతా వ్యర్థమే, ఎక్కువ ఖరీదైనా కట్టుకోవద్దు. ప్రస్తుతం అర్థమైనా? కొంతమంది టీవీలల్లా ఉమ్మ మామూలు సూట్లు అయ్యారు, వాళ్ళకు రోగాలు పుట్ట అంతా అమాయకులు ఇచ్చిన పశలే, వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏముంటే ఈయన కోటు, ఈయన సూటు, ఈయన బూటు మొత్తం అట్నే ఉంటుంది. ఒక్కొక్క డ్రెస్ ఎంత అనుకున్నావు? ఒక్కొక్క కోటు, ఒక్కొక్క డ్రెస్సు 25,000, 35,000 మీరు ఇచ్చిన సొమ్మే. ఇసొంటి వాళ్ళకి ఇయ్యరు, అసొంటి వాళ్ళకే ఇస్తారు. మీరు తోడపోల్లా, ఈయనకి ఇయ్యరు. ఆయన ఎందుకు, ఆయన సూటు బూటు వేసుకుంటాడుగా, ఆయనకి ఇవ్వరు, ఇస్తారా? 10,000 తీసుకుపోయి ఆయనకి ఇస్తారు. మొన్న ఒక ఆయన రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చిండు, కుక్కడపల్లికి వచ్చిండు. నేను పలాను హోటళ్ళ పెద్ద హోటళ్ళు ఉంటున్నా, నన్ను ఎంతమంది కలుసుకుంటారో నాతో రిసీవ్ చేసుకొని ప్రార్థన చేపించుకొని రాండి అని టీవీలో యాడిచ్చిండు. మా ఎలిబిన మా తెలిసిన చుట్టం ఉంటుంది, ఆమె ఏంచింది మా మరదలు, వరుసకు మరదలు. ఎలిబినగర్ నుంచి ఆటో కట్టుకొని పోయి రాను 500, పోను 500 కట్టుకొని పోయి ఆయనకు 5,000 రూపాయలు ఇచ్చి ఆయనతో సెల్ఫీ దిగి వచ్చింది. ఆమె వెళ్ళే చర్చికి 100 రూపాయలు కూడా ఇయ్యేది. ఆమె వెళ్ళే చర్చి మంచి దైవసేవకుడు, మళ్ళా 100 రూపాయలు కూడా ఇయ్యాడు. వాస్తవం ఈ మట్టికి ఎక్కువ ఖరీదైనవి, మీరు తొడుగుండు కానీ నేను తొడగా, నేను ఎక్కువ నాలుగు పాయింట్లు 4 సెట్లు గిన్నే ఉంటాయి, బీరువల గిన్నె ఉంటాయి, మామిడి గిన్నె ఉంటాయి. మీరు చూడపల్లా మీకు, కానీ ప్రభు పరిచర్యకి ఇయ్యరు, ప్రభు పరిచర్యలో ఖర్చు పెట్టాలి. ప్రతి పైసె మనం ఎక్కువ దేనికి ఖర్చు పెట్టాలి? ప్రభు పరిచర్యలో ఖర్చు పెట్టాలి. ఈ మట్టికి ఎక్కువ లాడు, బ్రతకడానికి కొంచెం అన్నం ఉంటే చాలు, వేసుకోనికి బట్టలు ఉంటే చాలు, కానీ ఎక్కువ లాడు. ఇవాళ పసుపు రుద్దినాం అనుకో, రేపు ఇంకొకరు రుద్దామంటది, పెండ కొంతమంది రుత్తనే ఉంటారు, ఎండపూస మట్టి ఏందో ఇట్లా రుత్తనే ఉంటారు. ఎప్పుడు కట్ల పాములకు మెలకలు తిరుగుతారు రద్దం కాడిని ఎప్పుడు. అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. జాగ్రత్త అయ్యగాలరు. ఎవరు అయ్యగారు, అయ్యగారు తోడపల్లా తెల్ల ఇంటి కళ్ళకు నల్ల కళ్ళాలరు, తెల్ల మిసాలకు నల్ల కళ్ళాలరు. మళ్ళీ ఇల్లు ఏం చెప్తారు? నిరిచిన వెంటికలు సొగసైన కిరీటం, ఒక ఎంటికను నలుపైనా తెలుపైనా చేయగలవా? ఎంటికల కలరేసి వాక్యం చెప్తే వాక్యం పనిచేయదండి, అర్థమైందా? ఎంటికల కలరేసి వాక్యం చెప్తే వాక్యం పనిచేయదండి. అందం మోసకరం ఒక ఎంటికను నలుపు కానీ తెలుపు కానీ చేయనని నువ్వేం చెప్తావు? పాస్టర్ ఎంటికల కలర్ వేయొచ్చా చెప్పండి అమ్మా, ఏసారా ఎంటికల కలర్ వేసిన పాస్టర్లను నమ్మొద్దు, ఎందుకంటే వీళ్ళు వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటారు, అర్థమైందా? అంటే ముసలోడు అవుతుంటే వర్షంలా కనిపించేం చేస్తుండు,
అయ్యగారు ఇంటికల్ చూడు ఎంత ఎల్లగా ఎక్కడ పోయిండు అంటే ఈ ఎంటికలు నాకు తెల్లగా అవుతుంటే కుర్రం లెక్క కనిపించనికి ఏమేసుకుంటుండు అమ్మో నమ్మొద్దు ఈ వయసును అంటే నమ్మొద్దు నమ్మాలన్నా నమ్మొద్దా నమ్మొద్దు 20 ఏళ్ళ వయసు నమ్మొద్దు 30 ఏళ్ళ వయసు నమ్మొద్దు 40 ఏళ్ళ వయసు నమ్మొద్దు ఒక మాటతో చెప్పాలంటే 70 ఏళ్ళ ముసలాన్ని కూడా నమ్మొద్దు 60 ఏళ్ళ ముసలాన్ని కూడా నమ్మొద్దు పాస్టరు వయసు అవుతుంటే కలర్ ఎందుకు వేస్తాడమ్మా మీరు 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని అడగండి తాత నువ్వు పెళ్లి చేసుకుంటావంటే ఏమంటాడు నీకు ఇప్పుడు ఎవడి నాకు ఇప్పుడు పెళ్ళిన ఎవడిస్తారా అంటే ఇసే చేసుకుందామని నువ్వు అడగండి 60 సంవత్సరాల ముసలాన్ని పట్టుకొని తాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు నాకు ఇప్పుడు ఎవడిస్తారా ఇస చేసుకుందామని మీరు గమనించండి ఎంటికల కలర్ వేసిన పాస్టర్లు నమ్మొద్దు నమ్మొద్దు వాళ్ళు వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటారు అర్థమవుతుందా వెలుగుదూత అయ్యగారు ఎంటికలు చూడు ఎట్లున్నాయో చూడు నెరిసిన వెంటికలు సొగసైనా నెరిసిన వెంటికలు సొగసైనా కిరటం నీ ఎంటికలు ఎంత తెల్లగుంటే నిన్నంత గౌరవిస్తారు నిన్నంత అభిషేకిస్తారు నువ్వు వాక్యం చెప్తుంటే సంఘాసులు ఏమనుకుంటారు నువ్వే కలర్ వేసినవు నువ్వే కలరే మనసులు అనుకోరా నువ్వే కలర్ వేసిన వేయలేదా వాస్తవండి కొంతమంది అండి 70 సంవత్సరాల ముసలాళ్ళు కూడా ఏమేస్తారు పాస్టర్లు అండి పాస్టర్లు వాస్తవం ఎంటికల కలర్ అయ్యొద్దు ఇంకొంతమంది పాస్టర్ల కొడుకులు ఏం చేస్తారంటే ఇవన్నీ గీక్కుంటారు తలక ఇక్కడ గీక్కుంటారు ఇక్కడ గీక్కుంటారు నడమ కోడి జుట్లాగా ఉన్నాయి ఇట్లా కోడి జుట్లాగా ఇంకో కొంతమంది పాస్టర్ల కొడుకులు ఇదంతా గీక్కుంటారు ఇది మొత్తం గీక్కుంటారు ఇవో గిడ గింత పెట్టుకుంటారు మేకపోతే గడ్డలాగా ఇవో గింత పించగడం జాగ్రత్త క్రైస్తవ జీవితం అంటే ఆశామాస జీవితం కాదండి కత్తి మీద నడక మనలను సంఘస్థులు మనలను గమనిస్తుంటారు సంఘస్థులు మనలను చూస్తారా చూడరా మిమ్మల్ని కూడా చూస్తారు మిమ్మల్ని కూడా చర్చికొస్తున్నావు నిన్ను కూడా గమనించి చూస్తారు జాగ్రత్త అయ్యగా అల్లరు పించి గడ్డలు ఎందుకు ఓ అందమా మీ గడ్డానికి రంగులు ఎందుకు ఓ అందమా మీ మిస్సాలకు మెరుగులు ఎందుకు ఓ అందమా మిస్సాలకు మెరుగులు ఎందుకు ఓ అందమా కాల పెడితే కాలిపోతవే ఓ అందమా మూతి పెడితే మురిగిపోతవే ఓ అందమా ఇది నీ ఎమ్మడి రాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా కోతి మూతిలాగా జయ్యకే ఓ అందమా కోతులు నీ ఎంట పడతాయే ఓ అందమా కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా కోపం వచ్చి కొరికి పెడతాయే ఓ అందమా కాల పెడితే కాలిపోతవే ఓ అందమా పోతు పెడితే మురిగిపోతవే ఓ అందమా ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా నువ్వు నీ సత్తే కాదే ఓ అందమా తగు మాత్రం వస్త్రములయ్యే ఓ అందమా తగుమా బైబుల్లో ఒక మాట ఉందా లేదా చెప్పండి అమ్మా ఉందా లేదా ఏముంది తగు మాత్రం వస్త్రములు ధరించుకోండి హైదరాబాద్లో తగు మాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటారు జబ్బలుగా అనిపిస్తాడు ఎట్లా జబ్బలుగా అనిపిస్తాడు బెత్తడు గింత కొంతమందికి అలా రోగాలు ఉంట గింతే ఉంటుంది ఇంతే ఉంటా ఆయన ఎందుకమ్మా కత్తిరించుకో నేనున్నా ఈ సెట్టు కుట్టించుకున్నా వెనకమాలరంధ్రం ఉందా ఇంకొంతమందికి వాళ్ళ రోగాలు కుట్ట వాళ్ళకి పోయే కాలం ఏం కాలం కానీ వెనకమాలర కోడి గుడ్డు చేపు రౌండ్ కోడి గుడ్డు చేపు దాని చుట్టూ మళ్ళీ ఇంత పెద్ద అద్దాలు వెనకమాలని వస్తాను కానీ మొఖానికి చక్క చక్క నా ఈ పంతదుడు నా ఈ పంతదుడు నా ఈ పంతదుడు నా ఈ పంతదుడు నా ఈ
అర్థమైంది. మీ పాస్టర్లు ఇటువంటి మాటలు చెప్పారు, చెప్తే చర్చికి రారని చెప్పారు. మాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిపోయినా సరే చెప్తే చర్చికి రారు. మీరు చెప్తారా మీ పాస్టర్లు ఇటువంటి మాటలు చెప్తే వస్తారా? మీరు రారు కావాలనండి. వాస్తవం అండి, జాగ్రత్త. వాడు లోకంలో ఉన్నాడు, పాపముల పతమైపోయినాడు, పాపముల దొరినోడు, రక్షింపబడ్డాడు, చర్చికొచ్చిండు. మళ్ళను వస్త్రాలు, వాణ్ణి రెచ్చగొట్టి వస్త్రాలు వేసుకొని వస్తే మళ్ళీ వాడు పాపంలో పోతాడు చర్చి నుంచి. జాగ్రత్త జాగ్రత్త, ఇంత ఇంత వేసుకోవద్దు. నేను అప్పుడప్పుడు గుంటూరు ఏసన్న మీటింగ్స్లకు ఆల్ నైట్ పేరు కన్నా ఏదన్నా స్పెషల్ సేవకులు వస్తే అక్కడ వెళ్తాను. అక్కడ కొంతమంది సిస్టర్ సేవకు సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు. ఎట్లుంటారంటే వాళ్ళ దుస్తులు ఇక్కడ దాకుంటాయి. ఎట్లుంటాయి? ఇక్కడ దాకుంటాయి, ఇక్కడ దాకుంటాయి, ఇక్కడ దాకా ఎక్కడ కూడా కనిపించి. ఒక 20 మంది రోడ్డు పన్న నడుచుకుంటూ వెళ్తుంటే దేవదూతలు నడుచుకుంటూ వెళ్ళినట్టు ఉంటుంది. దేవదూతలు నడుచుకునేటట్టు మన వస్త్రాలు అట్లుండే ఇంతే కొజ్జలకున్నట్టు కొజ్జలు. అది ఉంటే ఈ రాత్రి పోయి తెల్లారి కాలవెట్టు. ఇక్కడ ఉంటాయి కొంతమందికి అనుకోకు, అన్ని కుందేలు పిల్లలే కావు, పంది పిల్లలు కూడా. ఇంకొంతమంది ఇంకొంతమంది పటకు ఇంకొంతమంది అద్దాల షీరలు వేసుకొని వస్తారు చర్చికి. ఆ షీరకి ఇంత పెద్ద అద్దాలు ఉంటాయి. ఆ షీర పాడగా అనేశారు అర్షయ మందం అద్దాలు ఉంటాయి. అయ్యగారు వాక్యం చెప్తుంటే పులుపుట మీద చకా 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 చకా. ఇంకొంతమంది పట్టగొలుసులు వేసుకొస్తారు. ఆ పట్టగొలుసులు పాడగానే అవేం పట్టగొలుసులో ఇంత దొడ్డు ఉంటాయి. మధ్యలోకి వెళ్ళి చర్చలకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే వాకింగ్ అయ్యగారు వాకింగ్ చెప్తుంటే గల్గల్ వాక్యానికి ఎంత దిష్టి పెంచండి, దేవుని సన్నిధికి ఎంత దిష్టి పెంచండి. చెప్పాను కదా ఇటువంటి విషయాలు మీ పాస్టర్లు చెప్పారు. చెప్తే రారు మీరు, చెబితే మీరు రారు. దేవునికి వాక్యానికి దిష్టి పెంచింది ఏది మనం వేసుకోవద్దు. గజ్జల గజ్జల గుర్రాల లెక్క కొంతమంది వస్తారు. గలగల 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 గలగల. జాగ్రత్త జాగ్రత్త, మందిరానికి వస్తప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోండి. తగుమాత్రం వస్త్రములు ధరించుకోండి. కొంతమంది ఆ బట్టలు పాడగానే అవేం బట్టలో మా ఇంటి పక్క ఒక పిల్లని అడిగిన, పెద్దవాళ్ళని అడిగితే తిరుగుతారు కాబట్టి చిన్న పాప ఈ సైజు పాపను అడిగిన, పాప పాప నువ్వు వేసుకున్న పాయింట్ పేరు ఏం పేరంటే అన్న దీని పేరు స్కిన్ టచ్ అన్న. ఏం టచ్? స్కిన్ టచ్. ఆ స్కిన్ టచ్ పాడగానే ఏదైనా టచ్ మొత్తం తోలుకు అంటుకపోయినట్టు ఉంటుంది, తోలుకు అంటుకపోయినట్టే ఉంటుంది. అది ఈడికేసుకుంటారు, అది ఈడికేసుకొని మధ్యలో ఇట్లుంటుంది గట్టుకోసారి దీన్ని ఇట్లా అంటుంటారు. దీన్ని వేసుకుందే నువ్వు ఎందుకు పుల్లు వేసుకోవచ్చు కదా, ఊకి మళ్ళీ దాన్ని కప్పుకోవడం ఇట్లా. మనం చర్చికి వస్తాం స్కిన్ టచ్లు అంటుకపోయే దుస్తులు వేసుకోవద్దు. ఎదటోళ్ళకు అభ్యంతరకరమైన దుస్తులు వేసుకోవద్దు. మనం అర్థం చేసుకోండి, కొంచెం కఠినమైన మాటలే చెప్పాను కదా, కొంచెం కష్టమైన మాటలే చెప్పాను కదా. ఇటు అటు బస్కిరా పెట్టుకొని వచ్చిన ఎందుకు మధ్యలో మైకు గుంజుకుంటారు కొంతమంది పాస్టర్లు? ఏమి రాగ్గింత ఘాటుగా చెప్తున్నావు మైకు గుంజుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నాంపల్లి దగ్గర ఒక పెద్ద చర్చి సిఎస్ఐ చర్చికి పిలిచారు ఆదివారం నాడు. అంతా మూతలకు రంగులు వేసుకొని పెళ్లికి తయారైట వచ్చారు. నా ఒళ్ళు కారం పూసినట్టు అయింది. ఇలా ఉన్నా సరే ఊడినా సరే ఏదో ఒకటి తెలుసుకుంటా అనుకున్నా. ఏదో ఒకటి 5-6 శరణాలు దాడంగా నేను గుంజుకుండు మైకి. హే వద్దు, టైం అయిపోయింది, గుంజుకుంటారండి. ఇంత ఘాటుగా ఎవరు చెప్తారండి ఈ రోజులలో? జాగ్రత్త. ఈ రోజు నేను చింతిద్దామా అనుకోండి, రౌండ్ కోడిగుడి షేప్ ఎంతెంత కోడిగుడి షేప్ దాని చుట్టూ. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు నేనున్నా ఆదివారం నాడు బాగా రెడీ చేస్తున్నా. నల్ల బూట్లు వేసిన, నల్ల పైంట్ వేసిన, మీదికి వెళ్ళో కోట్ వేసిన, దాని మీదకి వెళ్ళి ఇంకో కోట్ వేసిన, నెత్తి మీద టోపు పెట్టుకున్నా, నల్ల కండ్లద్దాలు పెట్టుకున్నా, బాగా రెడీ చేస్తున్నా. నేను చర్చికి వస్తున్నా. నన్ను ఎంతమంది అయితే చూసి పాపములు పడతారో ఆ లెక్క నేనే చెప్పాలి. ఆ లెక్క నేనే. నువ్వు ఎక్కువ రెడీ చేస్తున్నావు, పూలు పెట్టుకున్నావు, ఇంతింత తీసుకున్నావు, బాగా రెడీ చేస్తున్నావు. నిన్ను ఎంతమంది అయితే చూసి పాపములు పడతారో ఆ లెక్క నువ్వే. చేస్తేనే పాపం కాదు, ఆశపడితే. బైబుల్ ఉందా లేదా? ఒక స్త్రీని మోహపుతో చూసినప్పుడే పాపం. జాగ్రత్త జాగ్రత్త. మీ వస్త్రధారణ ఈరోజు నుంచైనా
అందరు కలిగితే తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. అల్లుడు ఎట్లుంది అసంటి వస్త్రాలు ధరించి కొంతమంది రారు, ఎందుకంటే పక్కింటోళ్ళు ఊళ్ళో ముండమోసిందంటారని, మొగడ దచ్చిందంటారని. ముండమోసిందన్నా సరే, నీకు మొగడ దచ్చిందన్నా సరే, నీకు మొగడేలేడన్నా సరే, నీకు మొగడేలేడన్నా. మన బట్టలు అంట వేరే వాళ్ళకు సువార్త చెప్తే అంట, చెప్తే చెప్పా మీ చర్చికి ఆదివారం ఒక 100 మంది వచ్చారనుకో, అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. ఈ ఆరాధన అయిపోయినాక మీ ఊర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరు వాళ్ళు అంత ఏమంటారు, అబ్బాయి ఎంత బాగు వృత్తి తెల్లకొంగల్లాగా, అబ్బాయి ఎంత బాగు వృత్తి అవధూతల్లాగా, అమ్మో వీళ్ళు మందిరానికి వేస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు, మన వస్త్రాలు వాళ్ళకు సువార్త చెప్తాయి. అందుకని మీకు కలిగితే అందరూ తెల్లటి వస్త్రాలు ధరించుకొని రావడం మంచిది. మంచిదా కాదా? ఇదిగో నుంచి ఇంతింత కొట్టించుకోకండి, కొజ్జోళ్ళలా ఎట్లా ఎక్కడ దాకా ఉండాలి, ఇక్కడ దాకా ఉండాలి. జాగ్రత్త, తగు మాత్రం అంటే తక్కువ కాదు. జాగ్రత్త, తగు మాత్రం వస్త్రములయ్యే ఓ అందమ్మ, తగు మాత్రం అంటే తక్కువ కాదే ఓ అందమ్మ, ఏసయ్యకు మేము కరంగు ఉండవే ఓ అందమ్మ, ఏసయ్యకు మేము కరంగు ఉండవే ఓ అందమ్మ, కాలబెడితే కాలిపోతవే ఓ అందమ్మ, పోతు పడితే మురిగిపోతవే.